పరిగణించి మొన్న పరిగణించి వచ్చాను నేను ఇక పొట్టకోసరము పొట్ట పదకోసరము గడ్డైందంటే ఆ కోసరము నేను వచ్చిన ఇక ఇలా అప్పుడు నేను చూడలేదు కానీ ఇప్పుడైతే నేను మొన్న వచ్చిన ఇక బాబురా మాత్రము పొద్దుర నాష్టా చేస్తున్నారు పగటిస్తున్నారు అన్నము ఇక బాబురా అయితే మంచిగా తినబెట్టున్నారు సార్ పొద్దుర మూడు టైం పెద్ద తినబెట్టున్నాం మేము మాకు తింటున్నాము ఇక మంచిగా శుభ్రంగా ఉంటాం మేము నా పేరు అనుముల బాబురావు దైగాం మండల్ లగ్గామూరు అదిలాబాద్ డిస్టిక్ మా ఆర్థిక పరిస్థితి బాగలేక మేము మహారాష్ట్రలో మా పెద్దనాన్న ఇంటికాడ సిక్స్ క్లాస్ దాకా చదువుకున్నా దాని తర్వాత నేను ప్రైవేట్లో మన వైశ్య హాస్టల్లో ఫ్రీగా 100 మందికి ఫీజు తీసుకుంటుండే అలా 5 మందికి ఫ్రీగా ఇస్తుండే అలా నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఎడ్యుకేషన్ చేసుకున్నా ఎడ్యుకేషన్ చేయంగా బట్టల దుకాణంలో పనిచేసి 2 మంత్ బట్టల దుకాణంలో పనిచే 2 మంత్ హాలిడే ఉంటుంది అప్పుడు పైసలు సంపాదించి అక్కడ చదువు చేసుకుంటున్నాం బుక్కుల కోసం ఒకసారి 10th క్లాస్ అప్పుడు నా దగ్గర పైసలు లేకుండే అప్పుడు మా ఇంటికాడ వచ్చిన ఆ ఇంటికాడ వచ్చినాక ఒక 100 రూపాయలు కావాలండే నాకు బుక్కుల కోసం 10th క్లాస్ లాస్ట్ ఆ టైంలో మాకు మా ఇంటికాడ పరిస్థితి లేకుండే 100 రూపాయలు ఇచ్చేటట్టు అప్పుడు మా నాన్నగారు ఒక పాలిచ్చే ఆవుకు అమ్మి నాకు 100 రూపాయలు ఇచ్చారు నా తర్వాత ఇంకో నాడు తెలిసింది నా బుక్కుల కోసం మా డాడీ ఒక ఆవుకు అమ్మి నాకు ఇచ్చాడు అంటే మా డాడీకి అడిగిన డాడీ ఇట్లా ఎందుకు చేసినావు అంటే నువ్వు ఇన్నేళ్ళు కష్టపడ్డావు నువ్వు ఈ దీనికి చదువుకో మంచిగా ఈ పైసలతో ఏదైనా బీద వాళ్ళకు మంచిగా అయినాక సేవ చేయి అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యి ఓ 10th క్లాస్ అయిపోయినాక హైదరాబాద్ వెళ్ళొచ్చిన మళ్ళా నేను ఇంటికాడ పోతే అక్కడ ఆదిస్థితి మంచిగా లేదు నేను ఇంటి హైదరాబాద్ వెళ్ళొచ్చిన హైదరాబాద్ వెళ్ళొచ్చి ఒక నాంపల్లి రైల్వే స్టేషన్లో వస్తే అక్కడ నేను ఒక బట్టల దుకాణంలో ఒక 1 మంత్ పనిచేసిన బయటనే ఫుట్పాత్ మీద పండుకుంటుండే రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో బట్టలు ఉతికి ఉల్లారేసి బట్టల దుకాణంలో పనిచేస్తుండే దాని తర్వాత ఒకరు చెప్పిండు హోటల్లో పనిచేస్తే బాగుంటుంది నీకు ఫుడ్ ఇస్తారు జీతం ఇస్తారు అప్పుడు నేను ఒక రాక్సీ హోటల్ అని కింగ్కోట్లో రాక్సీ హోటల్ అని ఉన్నది అక్కడ నేను వెయిటర్గా పనిచేసి మళ్ళీ తర్వాత అక్కడ వెయిటింగ్ చేస్తూ వెయిటర్లో పనిచేసిన ఒక కస్టమరు క్యాఫీన్ నిలోఫర్ అని హోటల్ తీసుకున్నాడు బాబు అక్కడ చేస్తావా అంటే నేను అక్కడ వచ్చిన క్యాఫీన్ నిలోఫర్లా క్యాఫీన్ నిలోఫర్లా ఇట్లనే ఆ హోటల్ ఇట్లా పనిచేస్తుండే అక్కడ పనిచేస్తుండే దాని తర్వాత మాకు ఓనర్గా నాకు మంచిగా కౌంటర్ మీద క్యాఫీన్ నిలోఫర్ కూర్చొని పెట్టిండు ఆయన కొన్ని రోజుల తర్వాత ఆ హోటలే కాంటాక్ట్ మీద నాకు ఇచ్చేసిండు ఏమి ఇస్తామంటే ఇంత కాంటాక్ట్ మీద ఇచ్చేసిండు ఆ హోటల్ మళ్ళీ 6 మంత్ తర్వాత కాంటాక్ట్ నడిచి ఆ హోటల్ ఓనర్ మళ్ళీ ఆ హోటల్కి కొనేసిండు తర్వాత మళ్ళీ కాంటాక్ట్ పే చేసిండు మళ్ళీ ఆ హోటల్ అట్లా మినిమం ఒక 5 ఇయర్స్ నడిపించినాక ఆ హోటల్ వాళ్ళు బాబు ఈ హోటల్ నేను అమ్మేస్తా నువ్వు తీసుకుంటావంటే నా పరిస్థితి అట్లా లేకుండా కాంటాక్ట్ మీద తీసుకున్నా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఓ 5-10 ఇయర్స్ తర్వాత వాళ్ళు మాకు నా పరిస్థితి కొనేటట్టుండే అప్పుడు నేను హోటల్ కొని ఆ హోటల్ ఇవాళ యజమాని అయినా దాని తర్వాత ఆ హోటల్ తర్వాత 40 ఇయర్స్ తర్వాత మా బాబు క్యాఫీ నిలోఫర్ అండ్ బేకరీ కొత్త కాన్సెప్ట్ తయారు చేసాడు ఇప్పుడు ఆ కొత్త క్యాఫీ నిలోఫర్ అండ్ బేకరీ ఇది నడిపిస్తున్నా సో అది సేవ చేయాలంటే క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకంటే మా నాన్నగారు చెప్పింది కదా నీ దగ్గర డబ్బు వచ్చినాక చెయ్యని అన్నాడు అందుకోసం మా క్యాన్సర్ హాస్పిటల్లో బయట పొయ్యిలు కట్టె పొయ్యిలతోని
ఒక మూడు బండలతోని వండుకుంటుండే ఫస్ట్ నాకు బాగా బాధ అనిపించింది వాళ్ళకి అనిపించింది నీకేం కావాలి మీకు ఇస్తాము సో కొన్ని రోజుల తర్వాత నేను ఒక 13 గ్యాస్ ఫైల్ పెట్టించిన అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ లా అక్కడ బిఎన్ రావు అని ఉన్నాడు ఆయన అన్నాడు ఇట్లా రసవిగర్ అని హెచ్పి గ్యాస్ కంపెనీ వాళ్ళు ఫ్రీగా గ్యాస్ ఇస్తున్నారు అంటే ఫ్రీ పొయిలు సిలిండర్ ఇస్తారు గ్యాస్ పైసలు మేము ఇవ్వాలి అట్లా నేను అక్కడ అడిగిన సో 5 రూపీస్ డైలీ తీసుకుంటా అని హెచ్పి గ్యాస్ వాళ్ళు చెప్పిండు సో 5 రూపీస్ ఎందుకు గ్యాస్ మేము పైసలు ఇస్తా 5 రూపీస్ ఎందుకంటే మాకు వర్కౌట్ కాదు గ్యాస్ పైసలు కావాలి సో నేనేం చేసిన ఒక సర్వెంట్ పెట్టుకొని గ్యాస్ పైసలు ఇచ్చి వాళ్ళకు గ్యాస్ ఫ్రీ చేసేసిన ఫస్ట్ గ్యాస్ ఫ్రీ చేసినాక కొన్ని రోజుల తర్వాత నాకు అనిపిస్తుంది కూడా తీయాలని ఒక బియ్యం పప్పు కారం వాళ్ళకి వస్తువులు కావాలంటే ఒక రోజు ఇస్తా పోయినా దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది వాళ్ళకి వీళ్ళకి టిఫిన్ ఇవ్వాలని టిఫిన్ స్టార్ట్ చేసిన ఇలా 19 ఇయర్స్ నుంచి ఈ సేవ పని చేస్తున్నా నాకు ఆ సేవ వల్లనే ఇలా ఈ స్టేజ్ మీద ఉన్నా అంతే